నరేష్ భాయ్ లేదు, స్వీట్ లేదు, మీకు హ్యాట్ ఉండేది.
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఈరోజు రిజల్ట్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం జరిగింది. 45 స్థానాలు గాను 30 చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఉంటే 40 సంవత్సరాలుగా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీనిని బట్టి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పాలనను మెచ్చుతున్నారని, కాంగ్రెస్ బీజేపీ మాటలు తప్ప పనులు లేవని చెప్పి పూర్తి స్థాయిలో ఈరోజు వాళ్ళు ఓటు ద్వారా తెలియజేయడం జరిగింది. మిగతా 6 ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మొన్నటి వరకు ఉన్నవారే. మరి 191 మంది 48 సీట్లుగాను నన్ను టికెట్లు అడగడం జరిగింది. మరి దాంట్లో చాలా మట్టు కూడా అర్హులైన వారిని ఇవ్వడం జరిగింది. అందుకే 30 మంది గెలవడం జరిగింది. ఇంకా 6 అర్హులు అని ప్రజలు అనుకున్న వారు విజయం పొందడం జరిగింది. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా గులాబీ జెండా కప్పుకున్న వాళ్లకు ప్రజలు పట్టం కట్టి ఈనాడు జగిత్యాల మున్సిపాలిటీలో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నేను తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని, పెద్దన్న ఈశ్వరన్న సహకారం తీసుకొని, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కెటి రామారావు గారు, అందరికంటే ముఖ్యమైన వ్యక్తి నాకు ఇళ్ళమెల్లా ప్రోత్సాహిస్తున్న శ్రీమతి కల్వకుంట్ల కేతక్ గారి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈరోజు